టీ సర్కార్ పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్ర పోరులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు పరిధిలో చేపట్టిన హౌసింగ్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్ అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అక్రమాలు జరగాయని నిగ్గు తేల్చిన విజిలెన్స్ నివేదికల ఆధారంగా తాను వాస్తవాలను మాట్లాడుతుంటే మంత్రులు తప్పుదారి పట్టించేలా మాట్లాడడం తగదని సూచించారు. అవినీతి జరగలేదని, అక్రమాల్లో తమ పాత్ర లేదని మంత్రులు ఇంద్రకరణ్, ఈటెల రాజేందర్ చెబుతున్నారని, వాస్తవమే అయితే బహిరంగ చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఖర్చులకు లెక్కలు లేవు. ఇవాళ లెక్క లేకుండా ఖర్చు పెట్టి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లకు కొట్టి తెలంగాణ సమాజాన్ని మొత్తం అప్పుల ఊబిలో ఈరోజు ముంచి తేలుస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి సోదరులరా, ఇవాళ మనమందరం ఆలోచన చేయాలి. ఏదైతే ఈ మూడు బడ్జెట్లలో ఈ ప్రభుత్వం కొంతైనా పేదలకు మేలు చేయకపోతుందని ఆలోచన చేసినాం. ఇక ఆలస్యం చేస్తే పేదలకు నష్టం జరుగుతుంది. కాబట్టి పెద్దలు మా అన్న రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఏవైతే రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 11 తారీఖు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈ 10 తారీఖు నుంచి మొదలయ్యే శాసనసభలు ఏమేమి పేదల సంక్షేమం కోసం నిధుల కేటాయింపులు జరగాలనో, ఏ ఏ శాఖలకు నిధులను కేటాయించాలో ఈ సభలో తీర్మానాలు చేసి మీ అందరి ఆమోదం మేరకు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్న గారు ప్రవేశపెట్టిన తీర్మానాలను అన్నింటిని కూడా ఆమోదిస్తున్నామని పెద్ద. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.